రోజు పొద్దున్నే వి ఆల్ ఓకప్ సాడ్ న్యూస్ ఐదు మంది రైతులు మళ్ళీ ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు రైతులు ఇద్దరు పత్తి రైతులు ఇద్దరు మిర్చి రైతులు ఒకరు ధరణి పోర్టల్ వల్ల భూమి నష్టపోయిన రైతు ఇంతమంది రైతులు రోజు ప్రతిరోజు ఇద్దరు ముగ్గురో నలుగురో నిన్నైతే ఐదుగురు ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసీఆర్ గారికి చీమ కుట్టినట్టయినా లేదు ఎందుకని ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అసలు వీళ్ళందరినీ మోసం చేసిందే కేసీఆర్ గారు కాదా రుణమాఫీ చేస్తానని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు అయింది ఎంతమందికి చేశారు లక్ష రూపాయల రూపు వారికి ముప్పై తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు ఎంతమందికి చేశారు మూడు లక్షల మందికి చేశాడు అది కూడా ఇరవై ఐదు వేల లోపు ఉన్న వాళ్ళకు మాత్రం చేశారు ముప్పై ఆరు లక్షల మంది రైతుకు రైతులకు మోసం చేశాడు కేసీఆర్ గారు బ్యాంకులలో రుణం ఉంది దానికి వడ్డీ రైతే కడుతున్నాడు బ్యాంకులో రుణం ఉంది కాబట్టి కొత్త రుణం పుట్టదు రుణం పుట్టదు కాబట్టి బయట అప్పు తెస్తున్నాడు బయట అప్పు తెస్తున్నాడు కాబట్టి రెండు మూడు రూపాయలు వడ్డీకి తెస్తున్నాడు మిత్తికి మిత్తి పెరుగుతుంది అసలు అలాగే ఉంటుంది పండించిన పంటకేమో లాభం రావటం లేదు ఇలా సీజన్ తర్వాత సీజన్ సంవత్సరం తర్వాత సంవత్సరం అప్పుల మీద అప్పులు పెరుగుతూనే ఉన్నాయి రైతులు భరించలేని స్థితికి వెళ్ళి ఇక అవమానాలు తట్టుకోలేక స్ట్రెస్సు ప్రెషర్కు లోనై డిప్రెషన్కు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభుత్వము ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకి ఏ విధంగానైనా భరోసా కల్పిస్తుందా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ ఒక్క రోజైనా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి కారణాలు నేను వెతుకుతాను నేను అండగా నిలబడతాను అన్న ఒక్క మాటైనా మాట్లాడగలిగాడా పంటలు నష్టపోతుంటే ఇన్పుట్ సబ్సిడీ కేసీఆర్ గారు ఇస్తున్నారా పంట నష్టం వస్తే లై ఇన్సూరెన్స్ ఇస్తున్నారా అసలు ఒకప్పుడైతే పంట బీమా ఉండేది కానీ ఫసల్ బీమా వచ్చిన తర్వాత అది కూడా తీసేశాడు కేసీఆర్ గారు కానీ ఫసల్ బీమాకు కేంద్రం కట్టినా కూడా కేసీఆర్ గారు మాత్రం కట్టడం లేదు సో పంట బీమా కూడా రావటం లేదు యంత్రలక్ష్మి లేదు బోరేసుకుందామంటే సహాయం లేదు ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలు కల్తీ ఎరువులు అవి కొందామంటే ఏదైనా సబ్సిడీ ఉందా ఒక్క విధంగానైనా ఆడుకుంటున్నాడా కేసీఆర్ గారు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా పెట్టుబడి తగ్గించలేదా రాబడి పెంచలేదా రైతులకు ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా ఆదుకోలేదా అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదా పంట బీమా లేదా బోర్లు వేసుకోవాలంటే సహాయం లేదా ఎరువుల మీద సబ్సిడీ లేదా ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు చేసినప్పుడు కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోతున్నారు చిత్తశుద్ధి లేకనే కదా నిన్న ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మిర్చి రైతులు పత్తి రైతులు కేసీఆర్ గారు ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోమంటున్నారు వరి వద్దు ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోమంటున్నారు వీళ్ళ ఇవన్నీ ఆల్టర్నేట్ క్రాప్సే కదా మరి వీళ్ళకి లాభాలు ఎక్కువ వచ్చి ఆ లాభాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారంటారా ఆ పంటలు వేసుకొని నష్టపోయే ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అసలు మిర్చికి కానీ పత్తికి కానీ పదహైదు ఇరవై క్వింటాలు వస్తుంది అనుకుంటే మూడు క్వింటాలు ఐదు క్వింటాలు ఏడు క్వింటాలు వస్తే రైతు ఆత్మహత్య చేసుకోక ఏం చేస్తాడు ఏ విధంగానైనా ఎక్కడ చూసినా నకిలీ ఎరువులు నకిలీ విత్తనాలు పురుగు పడితే అసలు రైతుకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఆ పురుగును వదిలించు ఎలాగో కూడా అర్థం కావటం లేదు ఆఖరికి అదే పురుగుల మందు తాగి రైతు చచ్చిపోతున్నాడు తప్ప ఆ పంట మాత్రం బాగుపడటం లేదు నర్సంపేట్లో మిర్చి రీసెర్చ్ సెంటర్ పెడతానని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలైంది పెట్టారా పత్తి ఎన్ని లక్షల ఎకరాలలో పండిస్తున్నాము కనీసం యాభై లక్షల ఎకరాలలో పత్తి పండిస్తున్నాము కేసీఆర్ గారు ఏదైనా సపోర్ట్ సిస్టమ్ అందిస్తున్నారా ఇంతవరకు దాని రీసెర్చ్ సెంటర్కు కనీసం భూమి ఎక్కడో కూడా చెప్పలేదు సేకరించడం కథ దేవుడు ఇలా ఒక్క విధంగానైనా కేసీఆర్ గారు ఆదుకోకపోతే మొన్నటికి మొన్న నాలుగున్నర లక్ష ఎకరాలలో మిర్చి వేస్తే దాదాపు రెండున్నర లక్ష ఎకరాలలో మిర్చి చెడిపోయింది రైతులు నష్టపోయారు వీళ్ళందరూ వెళ్ళి మంత్రులు వెళ్ళి ఎక్స్గ్రేషే ఇస్తామన్నారు పైసా అయినా ఇచ్చారా అసలు వీళ్ళకి ఇవ్వాలన్న మనసుందా అసలు చాలామంది అండి ఫోటోలు చూస్తే ఆ రైతులు సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఫోటోలు చూస్తే చాలామంది తక్కువ వయసు ఉన్నవాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళు ప్రాబబ్లీ ఉద్యోగాలు రాక ఉద్యోగాలు రాక కనీసం వ్యవసాయమైనా చేసుకుందాము అని వ్యవసాయంలోకి దిగి దీంట్లో నష్టపోయి బయటకు వచ్చే మార్గం కనిపించకుండా కనిపించకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టుంది చిన్న చిన్న వయసులో వాళ్ళు చనిపోయారు అంటే వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కనీసం మానవత్వం ఉండొద్దా అండి ప్రభుత్వానికి ఈ మధ్య గత మూడు సంవత్సరాలలో వ్యవసాయ శాఖ పంట బీమా కోసం ఇచ్చిన లెక్కల ప్రకారమే చూస్తే మూడు సంవత్సరాలలోనే అరవై వేల మంది రైతులు చనిపోవడం జరిగింది అరవై వేల మంది రైతులు మూడేళ్లలో చనిపోతే న్యాచురల్ డెత్సు యాక్సిడెంట్సు పాము అయితేనేమి కరెంట్ షాక్ అయితేనేమి కోవిడ్ అయితేనేమి ఇలాంటి అన్ని కారణాలు పక్కకు తీసేస్తే అదర్స్ అనే కేటగిరీలోనే పన్నెండు వేల మంది చనిపోయారు ఈ పన్నెండు వేల మంది అదర్స్ క్యాటగిరీలో కనీసం డెబ్బై ఎనభై శాతం సూసైడ్స్ అని అధికారులే చెప్తున్నారు అంటే కనీసము ఈ మూడేళ్లలో కనీసము ఏడు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ గారి ప్రభుత్వమే లెక్కలు చెప్తుంది దిస్ ఈస్ నాట్ అ స్మాల్ నంబర్ మన రాష్ట్రము ప్రాబబ్లీ ది హైయెస్ట్ ఇన్ ఫార్మర్ సూసైడ్ గత మూడేళ్లలోనే ఎనిమిది తొమ్మిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ ప్రభుత్వం ఈ అధికారులే చెప్తున్నారు కేసీఆర్ గారు సిగ్గుపడాలి ఈ మధ్య కోవిడ్ రాకముందు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మేము రైతు ఆవేద ఆవేదన యాత్ర చేసినప్పుడు అయితేనేమి రైతులు కలిసినప్పుడు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సింగిల్ కారణం అప్పులు ఆర్థిక ఇబ్బందులు సంవత్సరాలు గడుస్తుంటే ఈ ఇబ్బందులు తగ్గకపోగా ఈ అప్పులు పెరగటం ఇవి పెరిగి పెరిగి మోపయి అసలు వాళ్ళు తీర్చలేరేమో అన్న భయంతో ఇక ఇది తప్పించుకోవాలి అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇటీవల కాలంలోనే ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే అప్పులు ఒక కారణమైతే మేము గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది రైతులకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు యాభై తొమ్మిదేళ్ళు దాటితే కనీసము రైతు బీమా కూడా అంతటం లేదు ఇటీవలే వరంగల్ నుంచి మేము పన్నెండు కుటుంబాలను పరామర్శిస్తే ఆత్మహత్య చేసుకున్న రైతులు కుటుంబాలను పన్నెండు కుటుంబాలను పరామర్శిస్తే పది మందికి భూమి ఉండి కూడా బీమా అందని పరిస్థితి ఎందుకు అంటే వాళ్ళ వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు దాటింది కనుక మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు బీమా ఇస్తుంది అంటే ఏ కండిషన్ల మీద ఇస్తుంది రైతుకి భూమి ఉండాలి రైతు వ్యవసాయం చేస్తూ ఉండాలి ఆ రైతు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటితే ఈ బీమా అంతట బీమా డబ్బు ఆ కుటుంబానికి అందడం లేదు అసలు ఇది ఎక్కడ లాజిక్ అని అడుగుతున్నాం